నమస్కారం అండి, నేను మీ డాక్టర్ సంజీవరావు, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, చిరంజీవి హాస్పిటల్స్, కూకట్పల్లి. ఇవాళ మనము వాస్కులర్ సర్జరీ అంటే ఏంటి, అసలు వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ ఏం చేస్తారు, ఏమేమి జబ్బులకు ట్రీట్మెంట్ చేస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. వాస్కులర్ సర్జన్ ముఖ్యంగా మన బాడీలో ఉన్న రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్. మనకి మెయిన్గా రక్తనాళాలు రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఆర్టరీస్, అంటే గుండె నుంచి కిందకి తీసుకొచ్చేదాన్ని ఆర్టరీస్ అంటాము. రెండు, కింద నుంచి మళ్ళీ చెడు రక్తం తీసుకెళ్లేదాన్ని వెయిన్స్ అంటాము. ఈ రెండు రక్తనాళాలు మనకు మంచిగా ఉన్నప్పుడే సర్క్యులేషన్ బాగున్నట్టు మనం అనుకోవాలి. సో ఈ ఆర్టరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయంటే, మనకి షుగర్ పేషెంట్స్లో, స్మోకింగ్ చేసే వాళ్ళల్లో, బీపీ ఉన్న వాళ్ళల్లో ఈ ఆర్టీరియల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అంటే గుండె నుంచి కిందకు వచ్చే రక్తనాళాలు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? చేతుల్లో రక్తనాళం బ్లాక్ అవడాలు, కాళ్ళల్లో రక్తనాళాలు బ్లాక్ అవడాలు, షుగర్ ఉన్న పేషెంట్లో పుండు పడడం, కాళ్ళల్లో పుండు పడడము, కింద నల్లగా అవడము, గ్యాంగ్రీన్ అంటాం, గ్యాంగ్రీన్ చేంజెస్ రావడము, కొంచెం దూరం నడవంగానే పిక్కల్లో నొప్పులు రావడము, దీన్ని క్లాడికేషన్ అంటాం. ఇది చాలామందికి అవగాహన ఉండదు. కొంచెం నొప్పే కదా, ఏదో నొప్పి ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అని అనుకుంటారు. కానీ ముందు దశలోనే, అంటే కొంచెం రక్త ప్రసరణ తగ్గంగానే, మనం కొద్దిగా నడవంగానే పిక్కల్లో నొప్పులు వస్తాయి, క్లాడికేషన్ అంటాం. ఇంకొంతమందిలో సివియారిటీ వల్ల అసలు పడుకున్నప్పుడు కూడా నొప్పి వస్తుంది, అది రెస్ట్ పెయిన్ అంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో మనకు ఒక పేషెంట్ వాస్కులర్ సమస్య ఉన్నాయి అని మనం గమనించాలి. సో ఇలాంటివి రిస్క్ ఉన్నప్పుడు ముందుగానే మన దగ్గరికి, వాస్కులర్ సర్జన్ దగ్గర రాగలిగితే, ఈ ఆర్టీరియల్ సిమ్టమ్స్కి మనం ఒక ఏబిఏ టీబీ అని ఒక వాస్కులర్ ల్యాబ్ అనేది ఒకటి ఉంటుంది మనకి, అడ్వాన్స్డ్ ప్రక్రియ అది మన దగ్గర ఇప్పుడు మన హాస్పిటల్లో ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ముందుగానే మనము ఏబిఏ టీబీ, ఆర్టీరియల్ ఏజ్ ఇవన్నీ మనం చూసుకొని ఎంత పర్సంటేజ్ బ్లాక్ ఉందనే దాని ప్రకారం ట్రీట్మెంట్ చికిత్స ప్రక్రియలు ఉంటాయి. ఇప్పుడు దీనిలో ట్రీట్మెంట్ చికిత్స ప్రక్రియలు కూడా చాలా అధునాతనమైన ట్రీట్మెంట్ చికిత్సలు వచ్చినాయి. ఇదివరకు మనము ప్రతిదానికి ఓపెన్ చేసి, కట్ చేసి, మేజర్ బైపాస్ అనేది చేసుకోవాల్సి వస్తుంది, చేసేవాళ్ళం. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నిక్స్, స్టంటింగ్స్ అండ్ స్టంటింగ్స్ కూడా జాయింట్లో కూడా వాస్కులోమైమెటిక్ స్టంట్స్ అని, కాల్షియం ఎక్కువ ఉంటే ఇంట్రావాస్కులర్ లిథోట్రప్సీ అని, డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్స్ అని, ఇలాంటి అధునాతమైన చికిత్స ప్రక్రియలు వచ్చినాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే, మనకు ఒక చిన్న నీడిల్ అంటే పిన్ హోల్ ద్వారానే సర్జరీ అయిపోద్ది. సో వన్స్ ఆ పిన్ హోల్తో మన ప్రొసీజర్ అయిపోగానే ఒక రోజులో వెంటనే పేషెంట్ ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. సో చిన్న కోత కానీ కుట్టు కూడా ఏమి ఉండదు, ఒక చిన్న నీడిల్తోనే అయిపోతుంది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ప్రక్రియలన్నీ కూడా వచ్చినాయి. సో ఇవి ఎర్లీగా మనం చేయించుకున్నట్టయితే సింపుల్గా మన కాళ్ళు పోకుండా, కాళ్ళు కానీ వేళ్ళు కానీ, షుగర్ పేషెంట్లో చాలా కామన్గా చూస్తుంటాం, యాంప్టేషన్ చేయించుకొని మన దగ్గరకు వస్తుంటారు. అలాంటి మన కాలు పోకుండా మనం ఎర్లీగానే కాపాడగలం. సో మెయిన్గా వాస్కులర్ సర్జన్ చేసే పనిలో అదొక ముఖ్యమైన పని. రెండు, మనకి కెరోటిడ్ ఆర్టరీకి కూడా బ్లాక్స్ ఉన్నప్పుడు, కెరోటిడ్ ఆర్టరీలో కూడా బ్లాక్స్ స్టంటింగ్ కానీ ఎండాట్రక్మైన ప్రొసీజర్ ద్వారా ముందుగానే మనం చూసుకున్నట్టే స్ట్రోక్ కూడా రాకుండా ప్రివెంట్ చేయగలం. స్ట్రోక్ అంటే మనకి పారాలసిస్ వచ్చేసి, ఈ మనం అనుకున్న పేషెంట్స్లో ఇప్పుడు కాళ్ళల్లో అయితే కాళ్ళ నొప్పులు వస్తాయి, అదే బ్రెయిన్కి వెళ్ళేది బ్లాక్ అయితే స్ట్రోక్తో ప్రజెంట్ అవుతారు. అలాంటి స్ట్రోక్ కూడా రాకుండా ముందు జాగ్రత్తగానే మనం అన్నీ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్, ఇవి కాకుండా వెరీ కామన్ డిజార్డర్స్, వీనస్ డిజార్డర్స్ మనం అందరిలోనూ చూస్తుంటాం. వీనస్ డిజార్డర్స్ అంటే కింద నుంచి కాళ్ళు చెడు రక్తం కూడా మంచిగా మళ్ళీ పైకి వెళ్ళి దాని ప్యూరిఫికేషన్కి వెజల్స్ తీసుకెళ్ళాలి. అలాంటి సర్క్యులేషన్లో ప్రాబ్లమ్స్ రావటం వల్ల చెడు రక్తం అంతా కాళ్ళల్లో నిలిచిపోతుంది. అలా నిలిచిపోయిన సమస్యని వ్యారికోస్ వెయిన్ సమస్య అంటాం. అంటే ఇది ఎలా మనకు తెలుస్తుంది, ప్రజల్లో నరాలు బుల్లాగా కనిపిస్తాయి ఇనిషియల్ స్టేజ్లో, తర్వాత కాళ్ళు వాపులు వస్తుంటాయి, కాళ్ళు అంతా బరువెక్కినట్టు ఉంటుంది, నుంచుంటే సాయంత్రం అయ్యేటప్పటికి నొప్పి వచ్చేస్తుంది కాలు. సో ఇంకో కొంతమందిలో రక్తం గడ్డ కడుతుంది, ఇలాంటి ప్రమాదాలు. కొంతమందిలో ఇంకా సివియర్ స్టేజ్లో పుళ్ళు పడడము, కాళ్ళు వంకరలు పోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇలాగా స్టేజ్ బై స్టేజ్ మనకి వ్యారికోస్ వెయిన్ సమస్య చాలా కామన్గా, ఒక నలుగురు ఉంటే దానిలో ఒక ఇద్దరు కంపల్సరీ వ్యారికోస్ వెయిన్స్ సమస్య అనేది చూస్తూ ఉంటాం. దీనికి అడ్వాన్స్డ్గా ఇప్పుడు చాలా, నేను మనం ఇందాక చెప్పినట్టు చాలా అడ్వాన్స్డ్ చికిత్సలు వచ్చినాయి. లేజర్ ద్వారా చిన్న కుట్టు కోత లేకుండా
ఒక గంటలోనే ఆపరేషన్ చేసి ఇంటికి కూడా గంటలో పంపించేస్తాం. ఇంకా అడ్వాన్స్డ్గా గ్లూ థెరపీ అని వచ్చింది, అదైతే చిన్న క్యాన్లో పెట్టినట్టే ఉంటుంది పేషెంట్కి, అసలు నొప్పి అనేది కూడా ఏముండదు. ఒక ఐవీ క్యాన్లో అయితే మనం ఎలాగ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సెలైన్ పెట్టించుకోవడానికి ఒక క్యాన్లో ఎలా పెడతాం, అలా కాళ్ళల్లో ఒక చిన్న రంధ్రం పెట్టి దాని ద్వారా గ్లూ వేసేసి ఆ ప్రాబ్లమ్ని ట్రీట్మెంట్ చేసేస్తాం. సో వారికోస్ వెయిన్స్కి ఇలాంటి అడ్వాన్స్డ్ చికిత్సలు వచ్చినాయి. ఇంకా వీనస్ దానిలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే డీవీటీ, డీప్ వీనస్ థ్రాంబోసిస్. దీనిలో ఏమవుతుంది, కాళ్ళలో రక్తం అంతా గెటగట్టేస్తుంది. సడన్గా ఇది ఎలా ప్రజెంట్ అవుతారంటే పేషెంట్ ఈ పోస్ట్ కోవిడ్ ఎరాలో చాలా కామన్గా చూస్తున్నామండి. సడన్గా కాలు వాసిపోయి ఊపిరితిత్తుల సమస్య రావడం, ఊపిరి ఆడకపోవడము, కాలంతా ఎర్రగైపోయి తీవ్రమైన నొప్పితో ప్రజెంట్ అవుతారు. ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే ఒక డాప్లర్ స్కాన్ వెంటనే చేపిస్తాము, డాప్లర్లో డీవీటీ ఉందా లేదా తెలిసిపోద్ది. ఇది ఉన్నట్టయితే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ తక్కువ ఉన్న వాళ్ళలో మనము చిన్న నీడిల్తో ఆ క్లాట్ అంతటిని కరిగించేసే ప్రక్రియలు చాలా వచ్చినాయి. ఇలాంటి క్లాట్స్ అనేది కరిగించేసి ప్రాణాపాయం కూడా లేకుండా అవసరమైతే ఫిల్టర్ కూడా వేసుకుంటాం. సో ఇలాంటి సింపుల్ థింగ్స్తో అయిపోయేది మనం అలా నెగ్లెక్ట్ చేస్తే అది ప్రాణాపాయం వెంటిలేటర్ మీద పెట్టేంత ప్రాబ్లం అవుతుంది అన్నమాట డీవీటీ అనేది. సో ఇది కూడా మనకి వెంటనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వెంటనే ఒక వాస్కులర్ సర్జన్ మనం వెంటనే కన్సల్ట్ అయితే కానీ మనం ఇవన్నీ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇంకా అధునాతనమైన ఇప్పుడు ప్రక్రియలు ఏంటంటే ఎంబోలైజేషన్స్ అంటాం. అంటే ఇదివరకు మనం వారికోసీల్కి పెద్ద ఆపరేషన్ చేసి కట్ చేసి చేసేవాళ్ళం, ఇప్పుడు చిన్న నీడిల్తోనే లోపలికి వెళ్ళి ఎంబోలైజ్ చేయడము, యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు ఎంబోలైజ్ చేయడము, ఏవి మాల్ఫార్మేషన్స్ అనే ఉంటాయి అంటే పుట్టుకతోనే కొన్ని రక్త ముద్దలు లాంటివి మన మన కాళ్ళల్లోనూ చేతుల్లోనూ ఫామ్ అవుతాయి. కొంతమంది ముఖంలో కూడా ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళల్లో కూడా చిన్న గ్లూ అనేది ఎంబోలైజేషన్ కాయిల్స్ అనేవి వేసి ఎంబోలైజేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ మెయిన్ చికిత్సా ప్రక్రియల కింద మనకి వాస్కులర్ సర్జరీ ద్వారా చేసుకోవచ్చు. ఇంకొక పార్ట్ ఏముంటుందంటే వీటితో పాటు డయాలసిస్ పేషెంట్స్కి ఏం చేస్తామనేది కూడా ఉంటుంది. ఈ డయాలసిస్ పేషెంట్స్కి మనం ఏవి ఫిష్లు అనేది కూడా కాపాడుకోవాలి. ఇలాంటి పేషెంట్స్కి మనం డయాలసిస్ జరగాలంటే కిడ్నీ పేషెంట్స్కి ఏవి ఫిష్లు చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి ప్రాణం అనమాట. ఆ ఫిష్లో ఎంతకాలం ఉంటే అంత వాళ్ళకి ఆయుష్ ఉన్నట్టు. సో అలాంటి పేషెంట్స్లో మనము ఈ ఏవి ఫిష్ల క్రియేషను, వన్స్ క్రియేట్ అయిన ఫిష్ల బ్లాక్ అవ్వకుండా ఫిష్లో ప్లాస్టీ మరియు సెంట్రల్ వెయిన్ స్టెనోసిస్ అంటే చెయ్యి వాసిపోవడము ఇలాంటివి జరుగుతుంటాయి ఫిష్ల వాళ్ళల్లో కూడా మనము ఆ ప్రక్రియ చిన్న ఫిష్లో ప్లాస్టిక్ అనేది ఒక చిన్న నీడిల్తో చేసుకొని మొత్తం ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అంటే యాక్సెస్ డయాలసిస్ చేసుకునే పేషెంట్స్లో ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళకి మంచిగా డయాలసిస్ అవ్వాలంటే కూడా రెగ్యులర్గా వాస్కులర్ సర్జన్తో ఫాలోఅప్ ఉండాలి. ఇలాంటి బ్రాంచెస్ అంటే వాస్కులర్ సర్జరీ గురించి అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది. సో కానీ ప్రజలకు చాలా అవసరం. షుగర్ పేషెంట్లు, మా బీపీ పేషెంట్లు లేని ఇల్లు లేదు, లేని సమాజం లేదని మనం డైరెక్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఇండియా షుగర్ పేషెంట్స్తోనూ ఈ బీపీ పేషెంట్స్తో చాలామంది ఇబ్బందులు పడతారు, కానీ వాళ్ళకి అవగాహన లేకుండా మనం చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ అవగాహన కల్పించడం అనేది హైబీజ్ టీవీ వాళ్ళు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఈ హైబీజ్ టీవీ ద్వారా డాక్టర్ టాక్ అని పెట్టి చక్కగా ఇలాంటి రేర్ థింగ్స్ మీద అవగాహన కల్పించడం అనేది నేను చాలా అభినందనీయం అని చెప్పాలి. సో ఇలాగ పేషెంట్స్ కూడా మంచిగా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ముందుగానే ఇలాంటివి చూసి వాళ్ళు ఇబ్బందులు ఎక్కువ పడకుండా ఎర్లీగానే వాళ్ళు రికవర్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో హైబీజ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా, వాళ్ళందరూ మిగతా వాళ్ళకు కూడా మీరు అవగాహన వేరే వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయించి వాళ్ళకి ఇలాంటి అవగాహన కూడా ముందుగానే మనం మీరు చెప్పినట్టయితే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ హైబీజ్ టీవీ.